శివరాత్రి కథ ఇదిగో. పరమేశ్వరుడి పార్వతీదేవికి బోధించిన పవిత్ర గాథ. శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతిధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామంటూ కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమి జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతిధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామంటూ కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవటంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగటానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. అతనికి ఊతపదంగా శివశివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తన్ను చంపవద్దని వేడుకుంది. తన్ను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకో ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతనిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడికి తెలియకుండానే శివనామస్మరణం చేయటం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మేల్కతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పురాణ పుణ్యకార్యాల వల్ల అతడికి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిలో మార్పును తీసుకొచ్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధికా నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపటంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు.